ఈ సినిమాలో ఆ యాక్ట్ చేసిన గురించి చెప్పండి ఇంక ఎండ నా వల్ల అయితే కాదు ఈ సినిమాలో నాతో పాటు చాలా మంచి మంచి యాక్టర్స్ యాక్ట్ చేసారండి ఫస్ట్ మొగ్గు చచ్చిపోయిన ఆవిడగా లావణ్య ఇదిగోండి మీరు మాట్లాడితే ముగ్గురు చచ్చిపోయిన మొగుడు చచ్చిపోయిన అనకండి చెవిలో నాకు శేషం పోసినట్టుంది అది హీరోయిన్ ఏదో అనొచ్చు కదా హీరోయిన్ అనండి సరే సార్ హీరోయిన్ గా లావణ్య త్రిపాటి రాక్షసి లావణ్య త్రిపాఠి చచ్చిపోయిన నేనే అనేస్తున్నాను ఈ అమ్మాయి కాకుండా సినిమాలో ఇంకెవరు చేశారు ఆమెను గారు సూపర్ నా ఫేవరెట్ కొంచెం ఆమె క్యారెక్టర్ ఏం రాశారో చెప్పండి నాకు తెలిసి ఆమెన్ గారి క్యారెక్టర్ అంటే చాలా మంచి డీసెంట్గా ఉంటుంది మా అమ్మ గంగమ్మ అమ్మ సూపర్ మంచి క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ గురించి చెప్పండి ఇప్పుడు మంచి అమ్మ అంటే మంది ఉంటే నైన్టీ పోసి పోసి ఇంకో నైన్ తాగుద్దా అసలు ఏం సినిమా తీసారాయా మీరు నై అమ్మతో మందు కొట్టాలేంటి అసలు మీ సినిమాలో మీరు ముందు సినిమాలింట్లో ముద్దులు పెట్టేసుకోవడాలు మందులు తాగేడాలు ఈ సినిమాలు తప్ప మామూలు సినిమాలు చేయరా అండి మీరు అసలు నాకు ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను అయినా మీరు షోకి చొక్కా వేసుకొచ్చారేంటి యూజువల్గా మీరు చొక్కలు వేయరు కదా సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చొక్కా తీస్తానండి అంతే అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చొక్కాలు తీసేడాలు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ముద్దులెట్టేడాలు బాగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అన్ని కావాల్సిన సమకూర్చుని పెట్టుకుంటున్నారు కంఫర్ట్ గా చొక్క అయిపోయినప్పుడు బాడీ చూడలేదా చొక్కా అయిపోయినప్పుడు బాడీ చూడలేదా అంటే బాడీ కోసం చొక్కాలు ఇప్పేసి హీరోయిన్ అన్ని ఫ్లాట్ చేసేద్దాం అని అదో స్కెచ్లు అంతే కదా క్యారెక్టర్ అలా ఉంటాయండి ఇప్పుడు ఈ సినిమాలో లేవులే సరే ఈ సినిమాలో కూడా ఎన్నిసార్లు చొక్క అయిపోయారు ఎన్నిసార్లు ముద్దులు పెట్టేశారు అయ్యో ఈ సినిమాలో లేదండి ఈ సినిమాలో ఎక్కడ చొక్కా అయిపోలేదు కి ప్రతిసారి ఆమడి దూరంలో ఉన్నాను అంటే సినిమాలో మొగ్గుడు చచ్చిపోయిన అమ్మాయినే లవ్ చేసి అంత కొత్తదనని చెప్పారు ఇంకా ఈ మందులు ఇవన్నీ కాదు కానీ ఇంకా ఈ సినిమాలో ఇంకేం క్యారెక్టర్ లీడర్స్ వచ్చాయి మందు తాగే క్యారెక్టర్లు అమ్మలో కాకుండా నా అసిస్టెంట్గా మహేష్ నా ఫ్రెండ్గా గారు వీళ్ళేంటి రేపిస్ట్లా మర్డర్లు చేస్తుంటారా లేదండి మంచి నా ఫ్రెండ్స్ ఫోన్లే సినిమాలో అనేసి ఇంకో రెండు మంచి క్యారెక్టర్లు ఉన్నాయి ఇంకా ఇంకా శ్రీకాంత్ అయ్యంగారు గారు ఆయన వద్దులే మీకు చెప్పను ఏంటి చెప్పరా చెప్పనండి ఎందుకు చెప్పరు అంటే దీనికే మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు చెప్ప సినిమా చూడండి సినిమా చూడండి అంటే సినిమాలో శ్రీకాంత్ అయ్యంగర్ అనే క్యారెక్టర్ ఇంకా చాలా కొత్తగా ఉంటుంది ఆ మీరు కొత్తగా అన్నారంటే అది ఎంత వింతగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఈ కొత్తగా లేదు నాకు ఇది వింతగా ఉంది అసలు ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎవరో మిమ్మల్ని అన్ని భరించి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గురించి రెండు మొక్కలు చెప్పు ప్రొడ్యూసర్ తెలీదా ఎప్పుడు చిన్న ఈ మధ్య బాగా ఎంకరేజ్ చేస్తూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న జిఏ టూ పిక్చర్స్లో బన్నీవాస్ గారు అల్లు అరవింద్ గారు ప్రజెంట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్లో చేస్తున్నా పబ్లిసిటీ కోసం వాళ్ళ పేర్లు వాడేసుకుంటున్నావు కదా ఇంత వింత అయిన కదా వాళ్ళు చేస్తారంటే నేను అసలు ఒప్పుకొని ఒప్పుకోను ఏ కావాలంటే చూడు మా అందరినీ నచ్చి మేమందరం నేను కౌశిక్ మా అందరిని ఎంకరేజ్ చేయడానికి బల్లు అరవింద్ గారే దిగొచ్చి ప్రొడ్యూస్ చేస్తానని ఒప్పుకున్నారు చేతబలు ఏవో చేసి ఒప్పించుంటారు మొత్తానికి వాళ్ళని నా వల్ల కాదయ్యా నువ్వు ఇంకా డైరెక్టర్ గురించి ఆ లావణ్య త్రిపాఠి గురించి కూడా రెండు మొక్కలు చేసి చెప్పేసి వెళ్ళిపో మా మూవీ చావు కబూర్ చల్లగా మార్చ్ నైన్టీన్త్కి రిలీజ్ అవుతుందండి డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు చెప్పినట్టు మీ అందరి గుండెల్ని కుచ్చుకుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ మా ట్రీజర్కి ట్రైలర్కి ఇంత సపోర్ట్ చేసినందుకు అది ఇంత వైరల్ చేసినందుకు అలాగే మా డైరెక్టర్ కౌశిక్ మా హీరోయిన్ లావణ్య త్రిపాఠి అండ్ ఆమని గారు మురళీ శర్మ గారు శ్రీకాంత్ హయంగర్ ఇలా చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు సో మేము అందరం కలిసి చాలా కొత్త అనుభూతిని చాలా కొత్తగా మీరు ఫీల్ అయ్యేలాగా మేము మీకు సినిమా ఇవ్వబోతున్నాము సో మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి చాలా కొత్తగా ఫీల్ అవ్వండి నువ్వు అన్నిసార్లు కొత్తగా కొత్తగా అనకాయ్య చాలా వింతగా ఉంది మా కొత్తదనం కొత్తదనం అంట మొగుడు చచ్చిపోయి హస్బెండ్ చచ్చిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ చేశాడంట అది కొత్తదనం అంట అంట జనాలు జనాలు ఏమనుకుంటారు అసలు మీకు అర్థం కావట్లేదా ఒక్కసారి దగ్గర అసలు నీకు సినిమా గురించి ఏం అసలే ముందు వెళ్ళి సినిమా చూడు సినిమా చూసాక అప్పుడు ఏమైనా డౌట్లుంటే అడుగు ఇలా సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు ముందే అడిగి నీకేం తెలియకుండా వాగావనుకో షట్టిపోయినప్పుడు బాడీ చూసావు కదా ఎలా ఉంటుందో ఒక్కటొక్కటే గుద్దు అప్పటి నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు సినిమా చూసి అర్థం చేసుకొని మాట్లాడు రాధికా ఇష్టం మాట్లాడుతున్నాను ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీడియా ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ మీన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్